పట్టు కొమ్మల్లాంటి పల్లెల్లో ఉదయాన సూర్యోదయాన్ని మీరు చూస్తున్నారు. పల్లెటూరులో రైతు సోదరులు ఎప్పుడు చేలల్లో తిరుగుతూ ఉంటారు, నీళ్ళ మడవలు వేసుకుంటా ఉంటారు, కట్టుకుంటా ఉంటారు. అదే ఒక వ్యాయామంగా శరీరానికి ఉపయోగపడద్ది. అదే నగరాల్లో మహానగరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు జిమ్ములు లేకపోతే కనీసం వాకింగ్ అయినా ఏదో ఒకటి శరీరానికి వ్యాయామం తప్పనిసరిగా అవసరం. చెయ్యాలా, చేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఈ రోజుల్లో ఈ కాలుష్యం ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో ఆరోగ్యం బాగుండాలంటే శారీరక శ్రమ అవసరం. శారీరక శ్రమ నుండి తప్పించుకున్న వాళ్ళు రోగాల నుండి తప్పించుకోలేరు. అందువల్ల జాగ్రత్తగా వ్యాయామం చేసుకుంటూ ఉండాలి. 89వ రోజు ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోన. ఈరోజు నీళ్లు పంపించడం జరుగుతూ ఉంది. పండిపోయేటువంటి ఏదైనా సరే, ఇప్పుడు మనిషి కానీ మొక్క కానీ ఏదైనా సరే పండిపోయే దశలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే 6 కాలం కష్టపడి పండించింది, ఇంకా చివరికి ఇంకెంత 89 రోజులు పూర్తయింది. ఇంకా జస్ట్ 32 డేస్ 31 డేస్లో హార్వెస్ట్ అవుతుంది. ఐసీయూలో పేషెంట్ని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటామో ఆ విధంగానే పంట పొలాలను చూసుకోవాలి. అంటే క్లైమాక్స్కి వచ్చేసాం మనం. ఇంకా ఎన్ని చేసినా ఇంకెంత, ఇంకా జస్ట్ 28 డేస్ 30 డేస్ అంతే, 30 రోజులు అంతా పూర్తయిపోద్ది. సివిఆర్ మెథడ్లో మనం గ్రోయింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోన. అందులో భాగంగానే ఈ చెక్క వేసి అటువంటి పైకి పోయే పొలాలు, ఆ పైన ఉన్న పొలాలకి వాటికి నీళ్లు మళ్లించడం జరుగుతుంది. ఇవన్నీ మనకు సోమశిల నుంచి వస్తున్నాయి నీళ్లు. ఈ కాలువ నీళ్లు పెట్టడం ద్వారా పైరు సస్యశ్యామలం అనేది అవుతుంది అనేది వాస్తవం. ఎంత బోర్ నీళ్లు పెట్టినప్పటికి కూడా ఈ పెట్టడం మంచిది. అక్కడ చెక్క తొక్కి అడ్డు కట్టేశాము. ఆ నీళ్ళని ఈ పంట పొలాలకు వేయడం ద్వారా అక్కడ అది వేయడం జరిగింది. ఇది తీస్తే ఈ పైరుకి ఈ నీళ్లు పారడం జరగద్ది. ఈ సోమశిల నుంచి వచ్చే నీళ్ళు ఇంకా ఈ నీళ్ళందరి నేను వెళ్ళిపోతాయి.